వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధ శుక్ర గ్రహాలు రాశిలో కలిసిపోవడంతో మహాలక్ష్మి యోగం ప్రాప్తిస్తుంది ఈ మూడు రాశుల వారికి ప్రత్యేకంగా శుభప్రదం కాబోతుంది ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రగ్రహము ఇరవై నాలుగు గంటల్లో తన సొంత రాశి వృషభరాశిలోనికి ప్రవేశిస్తుంది వృషభరాశిలో ఇప్పటికే బుధ గ్రహం కూడా ఉంది బుధ శుక్ర వృషభ రాశిలో కలిసిపోవడంతో మహాలక్ష్మి యోగం ఉంది జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం బుధుని తెలివితేటలకు అధిపతిగా పరిగణిస్తారు ఆనందము శ్రేయస్సు ప్రధాన అని శుక్రుని పిలుస్తారు ఋషభ రాశిలో రెండు గ్రహాల కలియక మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది మహాలక్ష్మి యోగ ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది కానీ మూడు రాశుల వారికి ప్రత్యేకంగా శుభప్రదం కాబోతూ ఉంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడినైతే చివరి వరకు చూడండి ఇప్పుడే పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ మేషరాశి జాతకులకు మహాలక్ష్మి యోగం వర ప్రశాంతంగా మారబోతుంది వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభాలను ఎన్నో పొందుతారు రిస్క్ ఇన్వెస్ట్మెంట్లు కూడా మీరు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి ఉద్యోగస్తులు కూడా ఆదాయం పెరుగుతుంది వ్యాపారవేత్తలకు కూడా ప్రయోజనం ఉంటుంది నిలిచిపోయిన డబ్బులు ఇదే సమయంలో తిరిగి వస్తుంది మొత్తంగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి మేషరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి సంస్థలలో కూడా ఉద్యోగాలు లభించడానికి అవకాశం లేకపోలేదు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఎంతో ఉత్సాహంగా పనులన్నింటినీ కూడా పూర్తి చేసేసుకుంటారు ఇంట బయట కూడా గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటాయి ఆశించినటువంటి స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కొంత రుణ బాధ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది వివాహ సంబంధాలు కుదురుతాయి అనవసరమైనటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండండి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి డోకా ఉండదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఎన్నో శుభవార్తలను వింటారు కామర్స్ విద్యార్థులకు కూడా సునాయాసంగా పురోగతిని సాధిస్తారు స్నేహితులరాలకి భారీగా కానుకలు కొనిపెడతారు ఎవరికి హామీలు ఉండకండి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు తప్పకపోవచ్చు కోర్టు కేసు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా యోగవంతంగా ఉంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు లేకపోలేదు ఊహగందనటువంటి అవకాశాలు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి రాకపోతూ ఉంది మహాలక్ష్మి యోగం ఉంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు దాదాపుగా పూర్తి చేసుకుంటారు రాదు కాదు అనుకున్న ప్రతీది కూడా మీ చేతికి అందబోతూ ఉంది ఊహగందినటువంటి అవకాశాలు ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరే చూస్తారు సువర్ణ యోగం ఉంది మితిమీరినటువంటి పనులకు దూరంగా ఉండండి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి ఫలితాల కోసము ఎక్కువగా విష్ణు సహస్రనామావళిని పఠిస్తూ ఉండండి విశేషమైనటువంటి ఫలితాలు కుదురుతాయి ఎప్పటి నుంచో వివాహ సంబంధాలు కుదరక నిరుత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మంచి వివాహ సంబంధం కుదరటం జరుగుతుంది మీ కెరీర్లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడబోతూ ఉన్నారు ఊహగందనటువంటి అవకాశాలు మీ కళ్ళతో మీరే చూస్తారు ఎంతో ఉత్సాహంగా బయటకు వెళ్తారు ఇంటా బయట కూడా గౌరవ మర్యాద లభిస్తాయి ఆశించినటువంటి స్థాయిలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అనవసర పరిచయాలకు కూడా దూరంగా ఉంటే నోక ఉండదు ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతలు పెరుగుతుంది పురోగతిని సాధిస్తారు స్నేహితులతో కూడా సత్సంబంధాలు కూడా ఏర్పడటం అనేది జరుగుతుంది అద్భుతమైనటువంటి అవకాశాలను తప్పకుండా చూడబోతూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి మహాలక్ష్మి యోగము ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పని లేదా కర్కాటక రాశి వారికి మహాలక్ష్మి యోగం శుభ ఫలితాలను ఎన్నో ఉంది చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పని లేదా ప్రణాళికలు కూడా ఇప్పుడు విజయవంతం అవ్వబోతూ ఉన్నాయి ఉద్యోగుల్లో ప్రమోషన్లు ఉంటాయి ఆదాయం విపరీతంగా పెరిగేటటువంటి బలమైన అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు ఎన్నో లాభాల పాటు ఒక పెద్ద డీలు మిమ్మల్ని వరిస్తుంది మా లక్ష్మి అనుగ్రహంతో చాలా సంపదలు పొందుతారు ఈ సంపద మీకు భవిష్యత్తులో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరు చూడబోతూ ఉన్నారు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా చాలా వరకు విజయమవుతూ అవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు ఈ రాశి వారికి గ్రహ సంచారం చాలా వరకు చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది సహనంతో వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవాలి పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయాలను సాధిస్తారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అనుకోని ఖర్చులు మీద పడుతూ ఉంటాయి కొన్ని పనులు ఆలస్యం కావచ్చు ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తూ ఉంటాయి విద్యార్థులు బాగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి గ్రా సంచారం చాలా వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి అవకాశాలను ఉన్నతమైనటువంటి యోగాలను చూసేటటువంటి అవకాశాలు లేకపోలేదు మానసిక ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుంది కొన్ని పనులు ఆలస్యమైన సరే తప్పకుండా ఆ పనుల్లో విజయం తప్పకుండా సాధించేటటువంటి అవకాశాలు లేవు శ్రద్ధతో ముందుకు సాగుతారు అద్భుతమైనటువంటి అవకాశాల కోసం ఎక్కువగా విష్ణు సహస్ర నామావళిని పఠిస్తే మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి వారు సింహరాశి వారికి బుధ శుక్ర కలయికతో ఏర్పడే మహాలక్ష్మి యోగము ఈ రాశి వారికి ఎంతో మేలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంటుంది ఉద్యోగము వ్యాపార రంగంలో కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి కార్యాలయంలో లాభాలు ఉంటాయి జీవితం ఇంక్రిమెంట్ ఉంటుంది కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారులకు భారీగా లాభాలు ఉన్నాయి పెద్ద ఆర్డరు మీ వద్దకు వస్తాయి మొత్తం మీద ఈ సమయం సింహరాశి వారికి బాగానే ఉంటుందని అనిపిస్తూ ఉంది అద్భుతమైనటువంటి మహాలక్ష్మి యోగాలు మీ కళతో మీరు చూస్తారు సింహరాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించుతుంది సింహరాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించబోతుంది ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారికి ఆశించినటువంటి స్థాయిలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది ఈ రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుత ఉద్యోగంలో ఈ రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుత ఉద్యోగంలో ఉన్న వారికి ఆశించినటువంటి స్థాయిలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఈ రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుత ఉద్యోగంలో ఉన్న వారికి ఆశించినటువంటి స్థాయిలో ఆదాయ విపరీతంగా పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులకు అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారికి ఆచరించినటువంటి స్థాయిలో ఆదాయం ఉంది లాయర్లకు డాక్టర్లకు టెక్నాలజీ నిపుణులకు కూడా కొత్త కొత్త ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి ప్రేమ ఆహాళల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసులో కూడా శుభవార్తలు అందుకుంటారు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి తర్వాత రాశి కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి కూడా గ్రహ సంచారం అన్ని విధాలు కూడా అద్భుతంగానే ఉంది ఆరోగ్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి ఏ పనైనా చిన్న ప్రయత్నంలో పూర్తవుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంట్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది విశ్రాంతి లోపం అకాల నిద్రహారాలు వంటివి ఉంటాయి తల్లిదండ్రులతో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది బంధువర్గంలో మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తారు సామాజిక సేవారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క నాలుగు రాశుల వరకు కూడా రాబేటటువంటి రోజుల్లో మహాలక్ష్మి యోగం రాబోతు ఉంది రాజకీయంగా కూడా ఎదుగుతారు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు కెరీర్లో కూడా ఊపందుకుపోతూ ఉంది తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోబోతు ఉన్నారు కాబట్టి ఆలుష్యం చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి